చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుచోన్నతేంకుమరాగో పుండ్రే క్షుపాశాశపుష్పబాణ హస్తే నమస్తే జగదీకమాత ధర్మం ప్రేక్షకులకు నమస్కారం శుభతిథి కార్యక్రమానికి సాదర స్వాగతం ఈరోజు తేదీ మార్చ్ ఐదు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శార్వరినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం తిథి బహుళ సప్తమి రాత్రి పదకొండు గంటల యాభై నిమిషముల వరకు సంకల్పంలో మనము సప్తమి తిథిని సప్తమ్యాం అని చెప్పుకోవాలి వారము శుక్రవారము శుక్రవారంను సంకల్పంలో భృగువాసరే అని చెప్పుకోవాలి నక్షత్రము అనురాధ నక్షత్రము మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు ఆ తరువాత జ్యేష్ట నక్షత్రం యోగము హర్షణ యోగము రాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు కరణము విష్టికరణము పగలు ఒంటి గంట ఒక నిమిషం వరకు వర్జ్యము ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషములకు ప్రారంభమయ్యి తొమ్మిది గంటల పదిహేను నిమిషములకు సమాప్తం అవుతూ ఉంది దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషములకు ప్రారంభమయ్యి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషములకు సమాప్తం అవుతూ ఉంది తిరిగి దుర్ముహూర్తం ఇదే రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషములకు ప్రారంభమయ్యి మధ్యాహ్నము ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషములకు సమాప్తం అవుతూ ఉంది రాహుకాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు ప్రారంభమయ్యి మధ్యాహ్నం పన్నెండు గంటలకు సమాప్తమవుతూ ఉంది యమగండము మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు సూర్యోదయము ఆరు గంటల పంతొమ్మిది నిమిషములకు సూర్యాస్తమయము ఆరు గంటల మూడు నిమిషములకు ఇది నేటి పంచాంగం ఇక ఈరోజు విశేషము తిస్రోష్టకము అని అంటారు తిస్రోష్టకము అంటే మనకు మార్గశిర పుష్య మాఘ పాల్గున ఈ నాలుగు మాసాలలోని బహుళ సప్తమి అష్టమి నవమి తిథులను తిస్రోష్టకములు అని జ్యోతిష్య శాస్త్రంలో చెప్తారు ఈ రోజుల్లో శుభకార్యాలు ఏవి కూడా పనికిరావు అంటే వివాహాది శుభకార్యాలకు ఈ తిశ్రోష్టకములు వర్జితములు మరి ఈ తిశ్రోష్టకములలో ఏం చేయాలి అంటే వీటిని పితృపర్వంగా చెప్తారు సాంప్రదాయంలో పితృపర్వము అంటే పితృదేవతలకు సంబంధించినటువంటి తిథిగా మనం దీనిని గ్రహించుకోవాలి ఈ రోజున కుదిరినటువంటి వాళ్ళైతే కనుక చాలా వరకు ఆబ్దికాలు కూడా వారి పితృదేవతలను స్మరించుకొని పెట్టుకునేటువంటి వారు కూడా ఉన్నారు అందరూ ఈ విధంగా ఆచరించలేరు కానీ కనీసములో కనీసము ఈ తిశ్రోష్టకములైనటువంటి ఈ రోజుల్లో పితృదేవతలను స్మరించుకొని విధిగా తిలతర్పణములను మాత్రం వదరడం అనేటువంటిది ఖచ్చితం కనుక త్రిస్రోష్టకములైనటువంటి ఈ రోజున ఏం చేయాలి గుమ్మం ముందు ముగ్గు వేసుకోవడము ఇవన్నీ కూడా ఎప్పటి మాదిరిగానే ఆచరించుకోవాలి ఇంట్లో దేవతారాధన కూడా పూర్తి చేసుకోవాలి అయితే పితృపర్వములను ఆచరించేటువంటి వారు కొంతమంది ఏం చేస్తారనంటే ఈ రోజున దేవతారాధన కూడా మానివేస్తూ ఉంటారు అది చాలా పొరపాటు కాలంలో ఘంటానాదము చేయకుండా ఇంటి ముందు ముగ్గు వేయకుండా దేవతార్చన అనేటువంటిది పూర్తి చేసుకోవాలి కానీ దేవతార్చన మానివేయకూడదు చిశ్రోష్టకమైనటువంటి ఈ రోజుల్లో కూడా ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి దేవతారాధన కూడా ఆచరించుకోవాలి మధ్యాహ్న కాలంలో దక్షిణ ముఖంగా కూర్చొని పితృతర్పణములను నువ్వులతోటి దర్భ పట్టుకొని పితృదేవతలను స్మరించుకుంటూ వారి గోత్రము వారి నామధేయము వారి రూపం అంటే వసురూపము రుద్రరూపము ఆదిత్య రూపంగా కొంతమంది ఇతరులైతే కనుక ప్రద్యుమ్న రూపము వాసుదేవ రూపము సంకర్షణ రూపంగా ఈ విధంగా తర్పణాలు వదులుతారనమాట మాత్రమే కాదు సుమా గతించినటువంటి పితృదేవతలు జ్ఞాతులందరూ కూడా అంటే ఎవరెవరైతే తమ బంధుత్వంలో ఉన్నటువంటి వారు మరణించారో మరణించినటువంటి వారందరినీ కూడా స్మరించుకుంటూ వారిని రూపాన్ని చెప్పుకొని వారి పేరుతోటి నువ్వులు నీళ్లను వదిలివేయడం అనేటువంటిది సాంప్రదాయంలో చెప్పడం జరిగింది ఈ విధంగా ఎవరైతే కనుక ఈ విశిష్టమైనటువంటి రోజుల్లో నిత్యము కానీ విశిష్టమైనటువంటి రోజుల్లో కానీ అమావాస్య రోజుల్లో కానీ పితృదేవతలను స్మరించుకొని తర్పణములను వదులుతారో వారి అందు పితృదేవతానుగ్రహము అధికంగా ఉంటుంది అని శాస్త్రం ఖచ్చితంగా చెప్తుంది దేవతారాధన ఎంత చేసినా కానీ యజ్ఞ యాగాదులు ఎన్ని చేసినా కానీ పితృదేవతలను మరచిపోయినట్లయితే కనుక ఈ చేసినటువంటి ఇన్ని యజ్ఞ యాగాదులు ఇన్ని పూజలు అన్నీ కూడా శూన్యమవుతాయి అని శాస్త్రం చెప్తోంది కనుక దేవతారాధనతో పాటు పితృదేవతారాధన కూడా చాలా విశిష్టమైనటువంటిది దేవతలు వరాలు మాత్రమే ఇస్తారు పితృదేవతలు శాపాలను కూడా ఇస్తారు అంటుంది సాంప్రదాయం కనుక పితృదేవతలను ఎప్పుడూ మర్చిపోరాదు సుమా ఇలాంటి త్రిశ్రోష్టకము లేనటువంటి ఈ రోజున ఈ విధంగా తర్పణాలను చక్కగా ఆచరించుకోవచ్చు ఏమండి మా ఇంట్లో మగవారు లేరు మేమంతా ఆడపిల్లలమే మరి మేమేం చేయాలి అని ఆడవాళ్ళకు సందేహం కలుగుతూ ఉంటుంది అమ్మా మీరంతా కూడా మే మీ పితృదేవతలను స్మరించుకొని గోవుకి కానీ బీదవాళ్ళకి కానీ బ్రాహ్మడికి కానీ స్వయం పాకమును ఆ పితృదేవతల పేరిట గనక మీరు అందజేస్తే పితృదేవతానుగ్రహము అధికంగా ఉంటుంది ఇది శాస్త్ర సమ్మతమైనటువంటి విషయము ఇది శుభతిథిలో నేటి విశేషం రేపటి శుభతిథిలో మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు